సో ఈరోజు రాజ్యాంగానికి సంబంధించిన అంశంతో మనము రీల్స్ అనేవి చేసుకుందాం సో ముందుగా భారత రాజ్యాంగం సంబంధించి భాగం మన లోపల ఏమేమి ఉన్నాయంటే భారత భూభాగం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పేర్లు విస్తరణకు ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు వరకు ఉంటుంది సో అదేవిధంగా పౌరసత్వానికి సంబంధించి భాగం రెండు లోపల ఉంటుంది ఐదు నుంచి పదకొండు ఆర్టికల్స్ ఉన్నాయి భాగం మూడు లోపల ప్రాథమిక హక్కులు పన్నెండు నుంచి ముప్పై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి భాగం ఫోర్ లోపల ఆదేశిక సూత్రాలకు సంబంధించి ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క ఆర్టికల్స్ ఉన్నాయి ఫోర్త్ ఏ లోపల ప్రాథమిక విధులు ఇది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చారు ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ ఉంటుంది అదేవిధంగా ఫిఫ్త్ లోపల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యాభై రెండు నుంచి నూట యాభై ఒక్క ఆర్టికల్స్ ఉంటాయి సిక్స్త్ లోపల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు ఉంటాయి సో సెవెంత్ లోపల ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారు టూ థర్టీ ఎయిట్ ఆర్టికల్ ఉంటుండే సో తర్వాత సిక్స్త్ టూలో కేంద్రపాలిత ప్రాంతాల పాలన గురించి రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు ఆర్టికల్స్ ఉంటాయి పంచాయతీలకు సంబంధించి తొమ్మిదో దానిలో ఉంటాయి రెండు వందల నలభై మూడు నలభై రెండు వందల నలభై మూడు ఓ ఉంటుంది నైన్త్ ఏ లోపల మున్సిపాలిటీలకు సంబంధించి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో చేర్చారు టూ ఫార్టీ త్రీ పి టూ ఫార్టీ త్రీ జెడ్ జీ ఆర్టికల్స్ ఉంటాయి నైన్త్ బి లోపల సహకార సంఘాలకు సంబంధించి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పన్నెండులో చేర్చారు టూ ఫార్టీ త్రీ జెడ్ టూ ఫార్టీ త్రీ జెడ్ టీ ఆర్టికల్స్ ఉంటాయి టెన్త్ లోపల షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పాలనకు సంబంధించి టూ ఫార్టీ ఫోర్ ఆర్టికల్స్ ఉంటాయి నైన్ లెవెంత్ లోపల కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పాలన సంబంధాలకు సంబంధించి టూ ఫార్టీ ఫైవ్ టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్స్ ఉంటాయి ట్వెల్త్ లోపల కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల ఆస్తి ఒప్పందాలకు సంబంధించి టూ సిక్స్టీ ఫోర్ టూ త్రీ హండ్రెడ్ ఆర్ ఏ వరకు ఆర్టికల్స్ ఉంటాయి అంతరాష్ట్ర వ్యాపారానికి సంబంధించి మనకు థర్టీన్ లోపల త్రీ నాట్ వన్ త్రీ నాట్ సెవెన్ ఆర్టికల్స్ ఉంటాయి ఫోర్టీన్త్ లోపల కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల హక్కులు సర్వీస్ కమిషన్లకు సంబంధించి త్రీ నాట్ ఎయిట్ టూ త్రీ నాట్ త్రీ ట్వంటీ త్రీ వరకు ఉంటాయి సో అదేవిధంగా ఫోర్టీన్త్ ఏ లోపల ట్రిబ్యునల్స్ సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు మూడు వందల ఇరవై మూడు ఏ మూడు వందల ఇరవై మూడు బి ఆర్టికల్స్ ఉంటాయి పదిహేనో దాని లోపల ఎన్నికలు సంబంధించి పంతొమ్మిది వందల ఆరు లోపల నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ప మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై తొమ్మిది ఏ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి పదహారో దాని లోపల ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఆంగ్లో ఇండియన్ సంబంధించి ప్రత్యేక రూల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్టికల్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ టూ వరకు ఉంటాయి అధికార భాషకు సంబంధించి మనకు పదిహేడో దానిలో ఉన్నాయి మూడు వందల ముప్పై మూడు నుంచి మూడు వందల యాభై ఒక్క ఆర్టికల్స్ ఉంటాయి అదేవిధంగా పద్దెనిమిది లోపల అత్యవసర ఎమర్జెన్సీ అంశాలకు సంబంధించి మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై ఆర్టికల్స్ ఉంటాయి అదే అదేవిధంగా పంతొమ్మిది లోపల ఇతర అంశాలకు సంబంధించి మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు ఆర్టికల్స్ ఉంటాయి రాజ్యాంగ సవరణ గురించి మనకు ఇరవయో దానిలో ఇచ్చారు రాజ్యాంగ సవరణ మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్స్ అదేవిధంగా ఇరవై ఒకటికి సంబంధించి తాత్కాలిక పరివర్తన అంశాలు మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై రెండు ఆర్టికల్స్ ఉంటాయి అదేవిధంగా ఇరవై రెండుకు సంబంధించి మనకు భారత రాజ్యాంగం పేరు రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించడం గురించి మూడు వందల తొంభై మూడు నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు ఆర్టికల్స్ ఉంటాయి